హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నాట్స్. ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు మీరు ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ని మీరు మెయిల్ రూపంలో పొందవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆడియో ఫేడ్ ఇన్ అనే ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మీ కంప్యూటర్లోని అడాసిటీ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేయగానే పైన ఫైల్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి, తర్వాత ఇంపోర్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి, తర్వాత ఆడియో అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ట్రాక్ని మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేసుకున్న తర్వాత కింద ఓపెన్పై క్లిక్ చేయండి. ఇలా ఓపెన్పై క్లిక్ చేయగానే మనకు కావాల్సిన ఆడియో ట్రాక్ అనేది అడాసిటీ సాఫ్ట్వేర్లోకి ఇంపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ ఫేడ్ ఇన్ అనే ఎఫెక్ట్ ఎంతవరకు అవసరం ట్రాక్లో? పూర్తిగా 5 నిమిషాలు అవసరమా, 2 నిమిషాలు అవసరమా, 4 నిమిషాలు అవసరమా, నిమిషం అవసరమా, ఎంత అవసరమో, ఎన్ని సెకండ్లు అవసరమో మార్క్ చేసుకోండి. నేనైతే ఒక 10 సెకండ్స్ మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇంతవరకు నాకు ఫేడ్ ఇన్ అనే ఎఫెక్ట్ కావాలి ఫ్రెండ్స్. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన ఎఫెక్ట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫేడ్ ఇన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూసినట్లయితే ఆడియో ట్రాక్ బిగినింగ్లో వాల్యూమ్ తక్కువ వచ్చినట్టు, ఇలా ముందుకు వెళ్తుంటే మెల్లమెల్లగా ఆడియో పెరుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆడియో ట్రాక్ని మనం ప్లే చేసి విందాం. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఆడియో ఫేడ్ ఇన్ అనే ఎఫెక్ట్. అడాసిటీ సాఫ్ట్వేర్ ద్వారా ఆడియో ఫేడ్ ఇన్ అనే ఎఫెక్ట్ ఈ విధంగా మనం చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఒక ఆడియో ట్రాక్ బిగినింగ్లో వాల్యూమ్ తక్కువగా, అది ప్లే అవుతూ ముందుకెళ్తుంటే వాల్యూమ్ పెరుగుతూ పోవడాన్ని మనం ఆడియో ఫేడ్ ఇన్ అనే ఎఫెక్ట్ అంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఆడియో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, యూట్యూబ్ ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ గురించి తెలుసుకోవడానికి తెలుగు టెక్నాట్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీరు నచ్చారైతే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.